ओम नमः शिवाय, ओम नमो नारायणाय ओम श्री स्वर्णाकर्षण भैरवाय नमो नम ओं राहुदेवाय केतु ओं केतुदेवाय नम हरी ओम మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల మణుల అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకి సనాతన ధర్మ వీక్షకులకు ప్రేక్షకులకు ధర్మ పరిరక్షణ వాళ్ళందరికీ కూడా గ్రహణ సంబంధించినటువంటి దోషాలు తొలగిపోవాలని గ్రహణకాల సమయంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఎలాంటి ధర్మాన్ని పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం స్వస్తిశ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము మాసము శుక్లపక్షము పూర్ణిమ శనివారము అశ్వనీ నక్షత్ర సందర్భంగా రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము జరుగుతుంది గ్రహణ కాలము ఎప్పుడు ప్రారంభమవుతుంది అనగా స్పర్శకాలము రాత్రి ఒంటి గంట ఐదు నిమిషములకు మధ్యకాలము ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు మోక్షకాలము రెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఈ గ్రహణము ప్రారంభము మధ్యమము సంపూర్ణము అయిపోతుంది విధంగా ఆధ్యాంతము మొత్తము గ్రహణము ఒక గంట పద్దెనిమిది నిమిషములు గ్రహణం జరుగుతుంది కనుక ఇలాంటి గ్రహణ కాల సమయంలో మనం ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఎవరికి యోగము ఎవరికి మధ్యమము ఎవరికి దోషము సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశి వారికి పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఒకసారి పరిశ్రమ చేద్దాం కా కీ కు ఖమ్ అజ్ఞా కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి గ్రహణం అనేటువంటిది లాభస్థానంలో అనగా పదకొండవ స్థానంలో గ్రహణం జరుగుతుంది కనుక వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే ఈ సంవత్సరము గ్రహణము మిథున రాశి వారికి అద్భుత యోగం అని చెప్పి గమనించగలగాలి కనుక మీరు చేస్తున్న వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు స్వయం సేవారంగాలు స్వయం కార్యక్రమాలు అంటే సెల్ఫ్గా చేసేటువంటి వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతమైన రాజయోగం మీకు కనపడబోతుంది కనుక ఇంకనూ రాజయోగం కలగాలి అన్నట్లయితే మౌనం ధ్యానం పూజ దానం చేయడం వలన మీకు విపరీతమైన రాజయోగం కలుగుతుంది అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి హార్డ్వేర్ రంగం వారికి స్వయం వృత్తులు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆర్కిటెక్ట్ బిజినెస్లకు వ్యవసాయ సోదరి సోదరిమలకు గృహ భవన నిర్మాణ కార్యక్రమ సేవారంగాల వారందరికీ అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి ఇలాగా మీ వ్యక్తిగత జాతకంలో యోగం కలగాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెమరు సంప్రదించి మీ గోత్రనామాలను మీ యొక్క పేర్లను ఇంటి పేర్లను రాసి పంపించినట్లయితే గ్రహణ కాల సమయంలో తదనంతరము మీకు జపము తర్పణము హోమము పూజా కార్యక్రమాలు చేయించి మీకు గ్రహణ దోష పరిహారార్థమై రక్షణగా చేయి కంకణాలు జప ఫలాలను ఖర్జూర ఫలాలను మీకు ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెమ్మను సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీకు గ్రహణ శాంతి పూజా కార్యక్రమం చేయించి గ్రహణ నుంచి కలిగేటువంటి దుష్ ఫలితాలను తొలగించే ప్రయత్నం అవుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెమ్మను సంప్రదించవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏం చేస్తారు రాసి మీరు వార్సప్ పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని గ్రహ గమనాలను తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ మంత్ర అనుసారంగా చిన్న చిన్న మీకు రెమెడీస్ చెప్తూ మీరు విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఉండడం జరుగుతుంది అలాగనే మీరు వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారా మీ యొక్క జాతకంలో కుజుడి యొక్క అనుకూలంగా లేకపోవడం కానీ శుకుడు యొక్క అనుకూలం లేకపోవడం చేత ఎందుకు వివాహ సంబంధం రావట్లేదా వచ్చిన సంబంధం మీకు కుదురుతుందా కుదరట్లేదా వివాహం చేసుకున్న దంపతులు నిత్యం తరచు గొడవ పడుతున్నట్లయితే మీ యొక్క వివాహ జాతకంలో అంటే జాతకాలు కలిశాయా కలవలేదా అనేటువంటి చాలామందికి చాలా ఆలోచన ఉంటుంది కనుక మీ ఇరువురి యొక్క పేర్లను ఇరువురి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను పంపించగలిగినట్లయితే అందులో ఏమి మార్పులు చేసుకోవాలి ఏం చెందుకోవాలో కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక వివాహకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చా చేసుకోకూడదు కూడా మన యొక్క దేవాలయంలో మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు కొత్తగా వాహనం కొనాలనుకుంటున్నారా మీ రీత్యా మీ జాతక రీత్యా ఎలాంటి రంగుల యొక్క వాహనాన్ని కొనుగోలు చేయాలి ఆ బండి నెంబర్లు ఎలాంటివి ఉండాలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని కోరుకుందాం ఓ కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో కాళభైరవ ప్రచోదయాతుంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు